ధర్మసంఘ పెద్ద మనుషుల సమక్షంలో ఈరోజు ముఖ్య అతిథిగా కార్పొరేటర్ కచ్ రవి కుర్మ పాల్గొని కుర్మలు రాజకీయంగా విద్యాపరంగా చైతన్యవంతులు కావాలని కుర్మలు అంతా ఒకతాటిపై ఉండి రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేవైసీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎల్లమ్మల కృష్ణ కుర్మ, జిల్లా ఇన్ఛార్జ్ చిటుకూరి శ్రీనివాస్ కుర్మ, పేది శ్రీను కుర్మ, పుల్ల రాజు కుర్మ, జాతరగొండ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఎగ్జాంపుల్ మనం ఒకసారి శిక్షణ కొంచెం ఇన్సిడెంట్ జరిగినప్పుడు వచ్చేది అక్కడ ఇమీడియట్ మనం పరిగణించాల పని ఇటువంటి కార్యక్రమం చైన్ శిక్షణ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా పనులు అనేది ఇద్దరు జరుగుతుంది. మీరు చూద్దాం ఏమి ఇబ్బందులు ఉన్నా మాకే మాత్రం కాని పని మేము ఖచ్చితంగా మేము చెప్తాం, సపోర్ట్ చేస్తాం. ఏదేదో మేము నిలగాక ముందు వచ్చిన వాళ్ళ ఉద్దేశం తీసేయండి. ఖచ్చితంగా మేము కూడా కష్టపడుతున్నాం, కులం గురించి బాగా కష్టపడుతున్నాం. ఎప్పుడంటే మాకు రోజు అనేది ఒక వారానికి 10 రోజులకు 15 రోజులకు ఒకసారి జూమ్ మీటింగ్ ఉంటుంది. మా పెద్దలు ఏం చెప్తారంటే ఇట్లా ఇట్లా మనసుతో ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి, మన కులాన్ని ముందు పట్టకపోయే ప్రయత్నం చేస్తారు. వాస్తవంగా ఈ వ్యవస్థలో ఒక 2 లక్షలు జీతం చేసేవాళ్ళు, 150 జీతం చేసేవాళ్ళు, దాదాపు ఒక 30 మంది 40 మంది పై వారు ఉన్నారు. నేను వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాను మరి ఏంటి వ్యవస్థ ఇది. ఒక పార్టీలకు అతీతంగా చేస్తున్న సంస్థ అంటే కేవైసీఎస్ నిజంగా కేవైసీఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమం అంటే బాగా జరుగుతుంది. నేను విత్తి కామరెడ్డిలో చూసిన ఇక్కడ మన పెద్దపిల్లలు చూసిన జైతార కానీ కొన్ని కొన్ని గ్రామాల్లో ఇప్పుడు దాదాపు 6-7 దుడికొమరయ్య ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మన అందరికీ ఇన్విటేషన్ కావాలి. రేపు మన ఊరి ఎగ్జాంపుల్ దుడికొమరయ్య ఎగ్జామ్ పెట్టాం, కరీంనగర్లో మన వాళ్ళు ఏ పార్టీలో కానీ కలుపుకొని అలా వ్యవస్థ కావాలి. మనం దుడికొమరయ్య ఎగ్జామ్ పెట్టాలి. వాస్తవంగా మన అనేక కులాది ఇప్పుడు బయట రాజకీయ నాయకులు ఎవరికి తెలియదు. రెడ్డి కుమార్ ఎగ్జామ్ పెట్టినప్పుడు మీరు కురుమూరు ఎగ్జామ్ కానీ ఇది తెలుస్తుంది. చాకర్లకు చాకర ఐటమ్మ పెట్టిరు, సొంగలు అన్నీ పెడుతూనే ఉన్నాం. మనసులో ఒక నిర్మాణం అనేది ఇక్కడ పునాది గుర్తుంది కాబట్టి చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మిగతా వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. వాస్తవంగా నేను మన క్యాన్ రావాల్సి కన్నా కరెక్ట్గా పర్మిషన్ ఇవ్వలేదు, 2 డేస్ అవుతుందని చెప్పాను. వాస్తవంగా ఉమ్మక గారికి ఫోన్ చేసిన వాళ్ళ కొడుకు ఫ్యాక్టరీ వచ్చిందన్నాక కొంచెం తర్వాత పెట్టుకుందామని అనుకున్నాను. ఈ అనుకోని సందర్భాలు ఏంటంటే జిల్లాలో ఒకటి పెట్టాలి, అన్ని జిల్లాలు అవుతుంది కాబట్టి అక్కడ పెట్టినాం. ఇలా నా గ్రామాలు పెట్టుకోవడానికి నిజంగా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయం చెప్పండి, కొంచెం ఆలోచన మనం మన అన్న ఎంతో నెంబర్ నాలెడ్జ్ పర్సన్స్ మంచి అంత ప్రొఫెసర్స్ డిఎస్పీలు ఏఎస్పీలు ఉన్నారు కానీ నేను బయటకు అసలేదు. ఎందుకు ఈ ర్యాగింగ్ వెనక్కి తెలియదు మొత్తం. మన వాళ్ళు పార్టీలు వేరైనా పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పుకుంటూ మనల్ని తప్పేస్తున్నారు. మనం యాదవ్ మన గుర్మాన్ చెప్పుకోడానికి ముందుకు భయపడుతున్నాం. ఒకప్పుడు మనం భయపడేది, ఇప్పుడు గర్వం చెప్పుకున్నాం. ఎందుకు మనంతా ఒకటి మనలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే కమిటీ ముందు కాబు అని రెడ్డి కానీ రావు అని ఏం చేస్తుంటే మనం వాడుకుంటారు. మనం వాడుకొని మనం మన చైతన్యం వాడుకొని వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతున్నారు కానీ మనం ఇక్కడ వస్తున్నాం. దానివల్ల మనం మస్తు తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. ఎందుకు అవుతున్నామంటే మనం యూనిట్ అయ్యి వాటి ఏ పార్టీలో ఉన్నాం మనం ఒక దాటికి రావాలి. ఏ మెయిన్ ఏంటంటే మనం వార్డు మెంబర్లు సర్పంచుల దాకానే ఉంటున్నాం. ఎమ్మెల్యే జెడ్పీటీసీ మన ఎమ్మెల్యే స్థాయి ఎంపీ స్థాయి వరకు పోవాలి. మన ఏ మా మండలాలు చూసినా మన హెడ్ క్వార్టర్లు చూసినా మనం ఉండాలి. ఇక్కడ చూసినా మన పాపులేషన్ ఎక్కువ ఉంది. ఎందుకు అసలు ఇట్లా ఎందుకు జరుగుతుంది? మనం అందరూ ఒకటేనా అనుకో, ఏ పార్టీ ఉంది, కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా మన కమ్యూనిటీ వచ్చినప్పుడు అందరూ ఒకటే అనుకో, మనం ఎక్కడికైనా పోవచ్చు. అక్కడ ఏమైంది గ్రామాలలో మన మండలం ఏమవుతుందంటే ఇప్పుడు రావచ్చు రెడ్డి ఉన్నారను అలాగే ఒక వ్యక్తి పట్టుకుంటారు, పట్టుకొని ఆదాయిపోయి వర్క్ చేసుకున్నాం, ఫోన్ వర్క్ చేసుకుని పార్టీ ఏదైనా మనం మన కమ్యూనిటీ వచ్చే వరకు కేవైసీ ఏసైనా కుర్మ సంఘం అన్న ఏ సంఘం వచ్చిన వరకు యూత్ సంఘాలు ఉన్నాయి, యువజన సంఘాలు అన్నీ వచ్చినప్పుడు ఒక్కదానికి వచ్చినాం అనుకో మనం ముందుకెళ్ళవచ్చు. మనం యూట్యూబ్ ఒక్కవేనా అనుకో మంచి మంచి కార్యక్రమాలు ఇవ్వచ్చు, మంచి మంచి రాజకీయంగా తీవచ్చు, మనం ఎంప్లాయీస్ అయినా మంచి మంచి మన అవి పెట్టుకోవచ్చు. నాకు తెలుసు నాకు నాకు ఇక్కడ రానికి కారణం ఏంటంటే ముఖ్యంగా స్వామిని ఎస్ఐ ఉండే మన మమ్మీ మంచి క్లాసులు ఇచ్చింది మాకు వాస్తవ నాకు అంత ఈ ర్యాగింగ్ కోసం తెలుపు వాస్తవం ఇప్పుడు ఉండాలా రావాలని చెప్పి అది జెడ్పీటీసీ ఇప్పుడు సిఐ అండి మన జమ్మిగుండ్లో అని ఎస్పెషల్ క్లాసు తీసుకున్నాను రీసెంట్ క్లాసు. ఇది ముందంగా అందుకుంది కేవైసీ పెట్టినా మంచి ఇష్యూ దీనివల్ల ఏంటంటే పబ్లిక్ వెళ్ళిపోతుంది. వాస్తవం మన కుటుంబ సంఘం అనేది పట్టించడం కావాలి. వేరే కమ్యూనిటీస్ ఉన్నాయి, వేరే కమ్యూనిటీస్ ఎట్లా మనం మన దాదాపు అయితే మన కరీంనగర్ ఉదాహరణ చెప్తా, కరీంనగర్ల 300 కాపురం ఉన్నది ఏ ఉన్నారు మొత్తం వాళ్ళే ఉంటారు. కార్పొరేట్స్ అయినా వేరైనా ఎంపీ అయినా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మొత్తం వాళ్ళే ఉన్నారు. ఎందుకున్నారు వాళ్ళు మన కమ్యూనిటీ వచ్చాక ఒకటే బేస్ అయితే మన అక్కడ వీడిపోతుంది. మన దాంట్లో ఏంటంటే స్వార్థం ఫస్ట్ వినడాలి. మెయిన్ మన ఎక్కడ ఉందంటే మనం కన్వల్యూషన్లు పెడుతున్నాం. ఏది మన ఈ దేశానికి ఫస్ట్ వెన్నుముక మనం కన్వల్యూషన్లు పెడుతున్నాం కానీ మన దాంట్లో మనం స్వార్థం పుట్టుతారు. ఎవరు మనోళ్ళు మన వేరే కమ్యూనిటీలు ఏంటంటే మనకు స్వార్థం లేకుండా మన లక్ష్యం పుట్టి మనల్ని పైకి రాకుండా చేస్తారు. వెండ్రి గారు పైకి కప్పు పైకి ఎక్కుతున్నారు మన దగ్గర మనం చేస్తాం, ఆయన మనకు తప్పకుండా చెప్పిస్తాం. అది మనం గ్రహించాలి, మనం అక్కడే ఉంటున్నాం. దాని వినడం ముందుకేమో అనుకో మస్తు సక్సెస్ ఇవ్వచ్చు. మనం పట్టుకుని మన పట్టు మన గురువు పట్టు మనం అన్నది చేసేస్తాం. మనం అంతే మెంటల్గా మన సామెత ఉంది కదా కా మనం మన అన్న పట్టు నిడనా అంటాం కాబట్టి అది రావాలి. అది ఎక్కడైతుందంటే అన్నయ్య అన్న పనిచేస్తుంది దాన్ని ఇక్కడే చేయాలి. పార్టీ అనేది ఆత్మనాన్ని చెప్తుందంటే పర్సనల్ చెప్తున్నాడు ఇక్కడ ప్రయత్నం చెప్తున్నాడు. మనోడ పోనీ అనేది ఏం లేదు, అది మన సొంత నిన్న కాదు. పక్క వేరే కమ్యూనిటీ అయితే మన ఇంటికి పరిస్థితి వచ్చింది.
అది వినడాడాలి. మనవడే కదా, పార్టీ కోసం పనిచేయదు. ఏ పార్టీ అయినా మనం కమ్యూనిటీ గా చెరుపు చేసుకోవాలని ఆలోచన మెయిన్ గా. ఈ విధంగా ఈ కార్యక్రమం మంచి కారు కేవైసీఎస్ అనేది అందరూ లేకుండా కుటుంబ సంఘం గురించి మాట్లాడదు. కేవైసీఎస్ బాగా ఉన్నాయన్న మన ధర్మంతాడు బాగా వేసేది పర్మిషన్ అది వినడాడు. మన యువత అంటే ఏ గ్రామానికైనా మంచి మంచి యువత ఉంది, దాన్ని మనం క్యాచ్ చేయలేకపోతుంది. కానీ కేవైసీ ద్వారా ముందుకోవడం నన్ను ఈ దీనికి పిలవడం ఆవిష్కారాలు వినడం చాలా సంతోషం. ముందు ముందు ఇసిన కార్యక్రమాలు చేస్తూ గ్రామ స్థాయిని వెళ్ళి మన కుల అభివృద్ధిగా చూడబడాలని చెప్పి ఒకసారి.